ఇన్ని రకాలుగా కూడా దేవుడు నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను జయమిస్తాను, నేను నీకు స్వస్థతనిస్తాను, నేను నీకు శాంతినిస్తాను, ఇన్ని రీతులుగా దేవుడు మనకి మనల్ని ధైర్యపరుస్తున్నప్పటికీ కూడా ఇంకా మనం భయపడుతున్నామంటే మనం దేవుని వైపు చూడట్లేదు, సాతాను వైపు చూస్తున్నాం. మనం దేవుని వైపు చూడట్లేదు, లోక పరిస్థితుల వైపు చూస్తున్నాము. ఎప్పుడైతే లోక పరిస్థితుల వైపు చూస్తూ ఉంటామో మనము పైకి వెళ్ళము కానీ కిందకే వెళ్తూ ఉంటాము. ఎప్పుడైతే మనము ప్రార్థనలో కంటే కరుణను గురించి ఇతరులతో మాట్లాడుకుంటూ ఉంటామో అప్పుడు మనకు ధైర్యం రాదు కానీ భయం వేస్తుంది. ఎప్పుడైతే వాక్యం చదవటం కంటే న్యూస్ పేపర్ చదువుతామో, వాక్యం చదవటం కంటే వాక్యాన్ని ధ్యానించడం కంటే సెల్ ఫోన్లో న్యూస్ ఫీడ్ చూస్తూ ఉంటామో, ఈరోజు ఎంతమంది చనిపోయారంట, ఈరోజు ఇంత చిన్న వయసులో ఉన్నవారు చనిపోయారంట, ఆక్సిజన్ అందక 9 మంది చనిపోయారంట ఒక హాస్పిటల్లో, ఇవన్నీ మనం చదువుతూ ఉంటే మనకి ఎంత మాత్రము ధైర్యం రాదు కానీ భయమే వస్తుంది. ఎప్పుడు దేవుని యొక్క నామాన్ని మనము స్మరణ చేస్తూ ఉండాలి, దేవుని యొక్క నామాన్ని మనము జపిస్తూ ఉండాలి, ఆయననే మనం స్తుతిస్తూ ఉండాలి. ఆయన మనకి ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు, ఎన్నో రకాలుగా మనల్ని భయపడద్దు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మనము ఎంత మాత్రము భయపడకుండా మనము జీవించాలి. మనం ఒకవేళ పేతురుని మనం చూసుకుందాము. ఒక సందర్భంలో ఆయన యొక్క శిష్యులందరూ కలిసి సముద్రములో ప్రయాణిస్తున్నారంట రాత్రిపూట. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుస్తూ వారికి కనిపించారు. కనిపించినప్పుడు ఒక్కసారే ఆయన యొక్క శిష్యులందరూ అటువైపు చూసి అమ్మో దయ్యము దయ్యము దయ్యం అని భయపడ్డారంట. వెంటనే యేసుక్రీస్తు వారు వారి వైపు చూసి, నేను దయ్యాన్ని కాదయ్యా, మీ ప్రభువుని యేసును అని చెప్పారు. అప్పుడు పేతురుకి ఒక డౌట్ వచ్చింది. పేతురు అన్నాడు, అయ్యా నువ్వు నిజంగానే మా యేసు అయితే, మా మెస్సయ్యవి, మా క్రీస్తు అయితే గనక నేను కూడా నీకులాగా ఈ యొక్క నీటి మీద నడిచే అవకాశాన్ని నాకు కూడా ఇవ్వు ప్రభు అని అడిగాడంట. అడిగితే దాందే ముందు పేతురు తప్పకుండా నడువు రా నా దగ్గరికి అని చెప్పి మరి ఆయన యేసుక్రీస్తు వారు పిలిచారు. పిలిచినప్పుడు పేతురు ఆయన ఎందు నమ్మిక ఉంచి దోణిలోంచి ఆ యొక్క పడవలోంచి ఒక కాలును తీసి అలల మీద ఆ యొక్క నీటి మీద పెట్టాడంట. పెట్టినప్పుడు ఆశ్చర్యకరంగా తను అప్పుడు దాకా జాలరి అయి ఉన్నాడు కదా, నీటితో తనకున్న సంబంధం తనకు తెలుసు, ఎప్పుడు కాలు పెట్టినా టపీమన్ లోపలికి వెళ్ళిపోద్ది. అటువంటిది నీటి మీద స్టేబుల్గా ఆ లిక్విడ్ కూడా సాలిడ్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. నీటి మీద నిటారుగా నిలబడ్డాడు, ఎంతో ఆశ్చర్యపడ్డాడు. తన ధోనిలో ఉన్న శిష్యులందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. అరే నేను బలి నడుస్తున్నానే, నేను బలి నుంచున్నానే నీటి మీద అని అనుకున్నాడు. మెల్లమెల్లగా నడవడం మొదలుపెట్టాడు యేసుక్రీస్తు వారి వైపు. కొద్దిసేపు వరకు యేసుక్రీస్తు వారి వైపే చూస్తా నడుస్తూ ఉన్నాడు. నీటి మీద చాలా సులువుగా నడుచుకుంటూ ముందుకెళ్ళాడు. ఎప్పుడైతే తల పక్కకు తిప్పాడో తన చుట్టుపక్కల ఉన్న చీకటి అంతా కనిపించింది. నేల మీద అయితే ఎక్కడైనా ఇల్లో లేదంటే ఒక వీధి దీపమో లేదా ఇంకొక బాట సార్లు ఎవరైనా కనిపిస్తారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు, అంతగా భయం అయ్యదు. కానీ సముద్రంలో ఎటు చూసినా చిమ్మ చీకటి ఉంది, దానికి తోడు అలలు ఎగిసి పడుతున్నాయి, మరి తుఫాను వచ్చేలాగా ఉంది. సో ఈ పరిస్థితులను చూశాడు, చీకటిని చూశాడు, కొంచెం మునిగాడు. ఎగిసి పడుతున్న అలలను చూశాడు, కొంచెం మునిగాడు. ఆకాశము కారు మబ్బులతో ఉన్న ఆకాశాన్ని చూశాడు, ఇంకొంచెం మునిగాడు. మొత్తానికి నడుంలో దాకా మునిగిపోయాడు. అప్పుడు తనకి ఏసై గుర్తొచ్చాడు. తిరిగి మళ్ళీ ఏసు వైపు చూసి, ఏసయ్యా నేను మునిగిపోతాను, నీకు చింత లేదా, నన్ను పైకి లేపు అని చెప్పి దేవుని చెప్పినప్పుడు మళ్ళీ యేసుక్రీశ్వరు వచ్చి తన చేయి పట్టుకొని పైకి లేపాడంట. ఎప్పుడైతే మన ఫోకస్ దేవుని వైపు ఉంటుందో మనం నిశ్చయంగా స్ట్రైట్గానే ముందుకెళ్తాము, స్థిరంగానే ముందుకెళ్తాము. ఎప్పుడైతే లోక పరిస్థితులను చూస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనం మునిగిపోవటం సాగుతాము, మునిగిపోవటం మొదలు పెడతాము. కనుక దేవుని చూస్తేనే మనకు ధైర్యం వస్తుంది అని ఈ పాటలో మనం తెలుసుకున్నాము. కనుక ఎప్పుడు మన గురి దేవుని వైపే పెడతాము. ఆల్వేస్ మన టార్గెట్ దేవుని వైపే ఉండాలి, మన డెస్టినేషన్ దేవుడే అయి ఉండాలి. అట్లా వెళ్తే మనము మన కుటుంబము, మన సంఘం, మన బిడ్డలు, మన యొక్క బంధువులు, మనకున్న ప్రతి ఒక్కరూ, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ మనల్ని బట్టి వారు ఆశీర్వదింపబడతారు, మనల్ని బట్టి వారు క్షేమముగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఈ పాట పాడి నేను దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడుతున్నాను. నాతో కలిసి మీరందరూ కూడా పాడాలని నేను ఆశపడుతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఎంతో సంతోషం ఉంటుంది, దేవుని యొక్క సన్నిధిలో ఎంతో సమాధానం ఉంటుంది. దేవునితో చెప్దాం, ప్రభువా నాలో నీ ఉండయ్యా, నీలో నేను ఉంటానయ్యా. నాలో నీ ఉండయ్యా, నీలో నేను ఉంటానయ్యా. నా హృదయంలో నేను ఒక
నా హృదయాన్ని ఒక ఆలయంగా చేసుకొని అందులో నిన్ను పెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. అలాగే నీలో నేను ఉండాలని ఆశపడుతున్నాను. నాతో నీవు ఉండయ్యా, నీతో నేను ఉంటానయ్యా అని చెప్పి మనం దేవుని అడుగుదాము. ఎప్పుడైతే దేవుడు మనలో ఉంటాడో భయం అనేది మన దగ్గరకు కూడా రాదు. సాతాన్ అనేవాడు మన దగ్గరకు కూడా రాలేడు. దేవునితో చెప్తూ పాడదామా, ఏసయ్యా ఏసయ్యా అని చెప్తూ పాడదామా. మీకు వీలైతే ఒక్క చేయన్న పైకెత్తండి, కళ్ళు మూసుకోండి, మీరున్న ప్రదేశంలో వాల్యూమ్ పెంచుకోండి, దేవునితో ఈ యొక్క మాటలు చెప్పండి. Yeah.
ఆరాధిస్తున్నారండి, స్తుతిస్తున్నారు నాతో పాటు. ఈరోజు మాతో క్వైర్ లేదు కలిసి పాడడానికి. ఈరోజు మీ కుటుంబమే ఒక క్వైర్ లాగా ఉండండి. మీ కుటుంబము, మీ ఇంట్లో ఉన్న బిడ్డలే ఈరోజు క్వైర్ అనుకోండి. కలిసి పాడండి, అందరం కలిసి ఆరాధిద్దాము. పాడతారా నాతో కలిసి? దేవునితో చెప్తామా? నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. పాడదామా. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. చూద్దాం దేవునితో. దిగులే